శ్రీ గణేశాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం గురుభ్యో నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఇప్పుడు మనం ధనయోగాల గురించి తెలుసుకుందామండి ప్రతి జాతకంలోనూ ధనం అనేది ఉంటుంది అసలు ధనం ఏ స్థానం చెప్తామంటే ద్వితీయ స్థానాన్ని చూస్తే ధనయోగం అంటారు ధనం అంటే కేవలం ధనమే కాదండి బంగారం వెండి వస్తు వాహనాలు భూములు అనేక రకాలైనటువంటివన్నీ కూడా మనకి ధనం కిందే లక్క సో ధనం అంటే కేవలం ధనమే కాదు ఈ ధన స్థానాన్ని చూ పరిశీలించాలంటే రెండో స్థానం లాభస్థానం పదకొండు ఈ రెండు పదకొండు స్థానాల్ని పరిశీలించాలి ప్రతి జాతకంలో కూడా లగ్నాత్తు ద్వితీయ స్థానాన్ని అంటే డబ్బు ధనం అలాగే లాభస్థానం ఫైనాన్స్ ఈ రెండు పరిశీలించాలి అలాగే కోణాలు అనేటువంటి అయినటువంటి ఐదో స్థానాన్ని అంటే పంచమ స్థానాన్ని తర్వాత భాగ్యస్థానాన్ని కూడా ఖచ్చితంగా పరిశీలించి తీరా తీరాలి ఎందుకంటే ఐదు తొమ్మిది స్థానాలు లక్ష్మీ స్థానాలు అంటాం అంటే లక్ష్మీదేవి యొక్క ప్రభావం ఉంటుంది సో ఈ విధంగా ఇంకో విధంగా చెప్పాలంటే రెండో స్థానము పదకొండు ఐదు తొమ్మిది స్థానాలని మనం పరిశీలించి భాగ్యస్థానాలు ధనయోగం ఎలా ఉందో మనం నిర్ణయించవచ్చు అలాగే ద్వితీయ స్థానంలో గురుడుండి ద్వితీయపతి కలిసి ఉంటే ధనయోగంగా అని చెప్పచ్చు అలాగే అలా గురుడు యొక్క సంబంధం ఉంటే మాత్రం ఖచ్చితంగా ధనయోగాలు ఉంటాయి ఈ రెండో ఇంటి వాడు అంటే సెకండ్ హౌస్ ఇలా కేంద్రంలో అంటే లగ్నంలోను పంచమ స్థానంలోను నవమ స్థానంలోను పదకొండో ఇంట్లో కనుక ఉంటే ధనయోగం కింద చెప్పచ్చు అలాగే గురుడు కనెక్షన్ కూడా ఉంటే ఇంకా విపరీతంగా యోగం అని చెప్పచ్చు అలాగే లగ్న ద్వితీయాధిపతులు కానీ లగ్న లాభాధిపతులు లాభాధిపతులు కానీ ద్వితీయ లాభాధిపతులు కలిగే కానీ ధనయోగం కింద చెప్పవచ్చు మనం అలాగే ఏ రాసుల్లో ధనకారకుడు ఉంటే ద్వితీయాధిపతి ఉంటే మనకి ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫర్ సపోజ్ మీ రాశిలో లగ్నంలోనే ధనాధిపతి ఉన్నాడు అనుకోండి అంటే ద్వితీయాధిపతి లగ్నం ఉంటే మీరు కష్టపడి సంపాదించే ధనం మీకు ఉంటుంది మీరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు కష్టపడడం మీ తత్వం సో లగ్నంలో ద్వితీయాధిపతి ఉండడం విశేషమైన యోగం అదే లగ్నాధిపతి కూడా కలిసి అంటే రాజయోగాన్ని ఇస్తాడు కష్టపడి సంపాదించడం ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయడం మంచి మనసు ఉండడం మీ యొక్క లక్షణం రాశి యొక్క లక్షణం మీ లగ్నం యొక్క లక్షణం సో ధనాన్ని ఇవ్వడంలో ఎటువంటి వెనకాడ్డు అలాగే ద్వితీయాధిపతి రెండో ఇంటి వాడు రెండో ఇంట్లో ఉన్న రెండో ఇంటిని గురుడు చూస్తున్నా రెండో సెకండ్ హౌస్ ధనస్థానాన్ని రెండో స్థానాన్ని గురుడు చూస్తున్నా గురుడితో కలిసి ఉన్నా సరే విపరీతమైన ధన సంపద ధనయోగం అదృష్టం మీకు తోడవుతుంది అలాగే ముఖవర్చస్సు బాగుంటుంది ద్వితీయ స్థానంలో ద్వితీయాధిపతి ఉంటే ముఖవర్చస్సు కంఠం మీ మాకు వాక్కు అద్భుతంగా ఉంటుంది ప్రజారంజకంగా ఉంటుంది ఆకర్షిస్తారు మీరు చెప్పే మాటలు అద్భుతంగా ఉంటాయి అలాగే మీరు గాయకులు కొంతమంది గాయకులు కూడా ఈ ద్వితీయ స్థానంలో ద్వితీయ స్థానం ద్వితీయాధిపతి ఉండడం మనం చక్కగా ఎక్కువ చూస్తూ ఉంటాం సో సింగర్స్ కూడా మంచి అవకాశాలు ఎక్కువ ఉండడానికి అవకాశం ఉండే అలాగే కుటుంబ సభ్యులతో కలిసి ఉండడం ఇలాగ మంచి ద్వితీయాధిపతి ఉండడం ద్వితీయ స్థానంలో ఉంటే కుటుంబ సభ్యులతో కలిసి ఉండడం ఆనందంగా ఉండడం వాళ్ళ భవిష్యత్తు నిర్ణయించడంలో కూడా మంచి బ్రహ్మాండంగా ఉంటుంది ధనాన్ని ఇవ్వ ధనాన్ని ఇవ్వడంలో రెండో ఇంటి వాడు వెనుకాడ్డు గురుడు ధనకారకుడు కాబట్టి ఈ రెండో ఇంటి వాడితో కలిసి గురుడు ఉంటే మాత్రం ధనం ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది ధనం అంటే ధనమే కాదు ఐశ్వర్యం తర్వాత అదృష్టం కూడా ధనం కిందే వస్తాయి తృతీయాధిపతి తృతీయ స్థానంలో ద్వితీయాధిపతి ఉంటే మంచి కష్టపడి సంపాదించడం ధైర్యంతో సంపాదించడం తెలివిగా సంపాదించడం ముఖవర్చస్సు కలిగి ఉండడం ఒక విధంగా చెప్పండి తృతీయాధిపతితో కనుక కలిసి ఉంటే మాత్రం ద్వితీయాధిపతి అద్భుతంగా రాణిస్తాడు వాళ్ళు కష్టపడి సంపాదించే డబ్బు మాత్రమే ఉంటుంది నిజాయితీగా సంపాదిస్తారు ధైర్యంగా చేస్తారు ప్రతి పనులను నిరుత్సాహపడరు ఉన్నతమైన సరళి ఆలోచన సరళి ఉన్నతమైన భావాలు కలిగి ఉండి మంచిగా ఆలోచించే శక్తి రవి బదిలిస్తారు అదే ఈ ద్వితీయాధిపతి ఇస్తాడు కుజు ద్వితీయాధిపతి కుజుడు కలిసి ఉంటే ఇంకా ధైర్యమే ధైర్యం అండి బాగా సంపాదించే తత్వం మీకు ఉంటుంది ధర్మబద్ధంగా నిజాయితీగా సంపాదించే తత్వం మీలో ఉంటుంది అలాగే భావంలో కనుక ద్వితీయాధిపతి ఉండి ద్వితీయాధిపతి భావాధిపతి కూడా కలిసి ఉండి ఈ ద్వితీయ వీళ్ళిద్దరికీ శుభులు యొక్క దృష్టి ఉన్నా కేవలం గురు దృష్టి కూడా ఉన్నా కూడా మహా సంపద కలుగుతాయి విద్య బ్రహ్మాండంగా వస్తుంది మంచి హెయిర్ ఎడ్యుకే హయ్యర్ చేయడానికి అద్భుతమైన యోగాలు ఉంటాయి తర్వాత దీర్ఘాయుషి ఇస్తాడు మంచి సంపదలను ఇస్తాడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు మంచి పుత్రులను మంచి విశేషమైన ఫ్రెండ్స్ అద్భుత సర్కిల్ ఇస్తాడు అదే బాగా తల్లిదండ్రులు తల్లిని బాగా అవకాశాలు మంచి అవకాశాలు ఉంటాయి తల్లి యొక్క అభివృద్ధి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది అద్భుతమైన యోగం సో పూర్తి భావంలో ఉండడం వలన ఈ దృత ద్వితీయ వాహనాలు వస్తు వాహనాలు తర్వాత బంగారం అనేకమైన సంపదలు ఖచ్చితంగా మీకు సుఖ ఇచ్చి తీరతాడు సుఖాన్ని ఆపాదిస్తాడు క్షేమంగా ఉంటాడు అద్భుతంగా రాణించి తీరుతారు ఇంకా పంచమస్థానంలో కనుక ద్వితీయాధిపతి ఉండి పంచమాధిపతి కలిసి ఉన్నా లేదా ఒక సుభద్రుడి శుభుడి యొక్క దృష్టి ఉన్న గురుడు యొక్క దృష్టి ఉంటే సత్సంతానం పుడతారండి మీ సంతానం లేని వాళ్ళకి సంతాన యోగం కలిగి తీరుతుంది అలాగే మీ సంతానం అద్భుతంగా రాణిస్తారు మంచి పదవులు సంపాదిస్తారు వాళ్ళని చూసుకోకల్లా బ్రహ్మాండంగా చదువుతాడు చదవడం కానీ విద్య ఉద్యోగాల్లో ఉండడం కానీ వాళ్ళ అభివృద్ధిలో కూడా మీరు చూసుకోవాల్సిన పని లేదు కింద జన్మ పుణ్య ఫలమే ఈ జన్మలో పంచమ స్థానంలో ద్వితీయాధిపతి ఉండడం విశేషమైన యోగం అలాగే ద్వితీయాధిపతి కనుక ఆరో స్థానంలో కలిసి ఉంటే శత్రుమూర్వకంగా ధనయోగం ఉంటుందండి మీకు భయపడరు వాళ్ళు మిత్రులైపోతారు మీకు సో వాళ్ళ వల్ల మీకు ధనయోగం ఉంటుంది అలాగే రుణ బాధలు చాలా తక్కువగా ఉంటాయి ద్వితీయాధిపతి ఆరో ఇంట్లో ఉండడం వలన రుణ బాధలు తక్కువగా ఉంటాయి రుణాలు చేయడంలో ఒకటి తక్కువగా ఉంటాయి మీకు అనారోగ్య సమస్యలు చాలా మటుకు తక్కువగా ఉంటుంది మీకు ఆరో ఇంటి వాడు ఆరో ఇంట్లో ఉండి ద్వితీయాధిపతి కలిస్తే సక్సెస్గా ఉంటుంది మీకు సపోజ్ మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలనుకున్నా బ్యాంకింగ్ ఇండస్ట్రీస్ రాయాలనుకున్న సివిల్ సర్వీసెస్ ఏ విధమైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలనుకున్నా ఖచ్చితంగా సక్సెస్ తీరుతారు ధనం వస్తుంది అలాగే మీరు వీసా సంపాదించ వీసా కోసం ట్రై చేసిన స్టాంపింగ్ కోసం వెళ్ళినా మీకు అన్నీ కూడా అద్భుత అద్భుతంగా రాణించిన పాస్పోర్ట్ అవి అవి కూడా మీకు రాణించడానికి అవకాశం ఉంది సష్టమ స్థానం సక్సెస్ ద్వితీయ స్థానాధిపతి కలవడం వల్ల ఏంటంటే ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తాడు ఇంకా భావంలో కనుక ద్వితీయాధిపతి ఉండి పైగా సప్తమాధిపతితో కలిసి ఉన్న ఒక శుభగ్రహం చూస్తున్న శుభుడి యొక్క దృష్టి ఉన్న గురుడు యొక్క ఆశీస్సులు ఉన్న అంటే కుడితో కలిసి ఉన్న దురదృష్టి ఉన్నా ఇంక తిరుగులేదండి వాళ్ళ వ్యాపార రంగంలో మంచి పురోగతి సాధిస్తారు వ్యాపారంలో కొత్త కొత్త వ్యాపారాలు సాధిస్తారు మంచి మంచి ఐడియాలతోటి నూతన ఇండస్ట్రీస్ పట్టు పెడతారు చాలామందికి వసతి కల్పిస్తారు అంత చాలామందిని చూసుకుంటారు వీళ్ళు అంటే వాళ్ళ యొక్క అభివృద్ధి తోడ్పడతారు అలాగే భార్యాభర్తల విషయంలో చక్కటి సఖ్యత ఆనందం ఐశ్వర్యం భోగభాగ్యాలు వీళ్ళకి కలుగుతాయి ఒకళ్ళ వల్ల ఒకళ్ళకి ఆనందం ఐశ్వర్యం కలుగుతుంది భార్య వలన భర్తకి భర్త వలన భార్యకి కూడా ఈ ద్వితీయాధిపతి సప్తమ స్థానంలో ఉంటే ఖచ్చితంగా సంపదలు ఇచ్చి తేరతాడు అలాగే భాగ్యాధిపతి కూడా కలిసి అంటే మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది వివాహ అనంతరం వివాహం కాని వాడికి వివాహం అవుతుంది వివాహం అయిన తర్వాత బ్రహ్మాండంగా ఉన్నత స్థితి ఉచ్చ స్థితి లేనిదం ఉండదు భాగ్యాలను వీళ్ళకి ఇచ్చి తేడతారు అలాగే ద్వితీయాధిపతి కనుక స్థానంలో ఉంటే వీళ్ళకి అనుకోకుండా అనుకోని సంపదలు వీళ్ళకి కలుగుతాయి కలుగుతాయి వీళ్ళకి దీర్ఘాయుషవంతులు అవుతారు చక్కటి ఆయుష్ వీళ్ళకి కలుగుతుంది పెద్దవాళ్ళ యొక్క ఆస్తి పాస్తులు కానీ వాళ్ళ పూర్వీకుల సంపద కలగడానికి కొంచెం అవకాశాలు ఉన్నాయి అంటే లగ్నం బట్టి మనం చూస్తాం అవకాశాలు మాత్రం ఉంటాయి సో ఎయిత్ హౌస్లో కానికే వీళ్ళు ఉంటే మాత్రం ద్వితీయాధిపతి ఉంటే ఖర్చులు ఉంటాయి అష్టమస్థానం ఖర్చు కానీ అనుకోకుండా రాబడి ఖచ్చితంగా ఉంటుంది మీరు ఊహించని సంపద మీకు కలుగుతుందని చెప్పవచ్చు ఇంక భాగ్యస్థానంలో కనుక ద్వితీయాధిపతి ఉంటే భాగ్యాధిపతి కూడా కలిసి ఉన్న భాగ్యస్థానాన్ని శుభదృష్టి ఉన్న భాగ్యస్థానానికి గురుదృష్టి ఉంటే ఇంక చెప్పక్కలేదండి ఫైనాన్స్ రంగంలో అద్భుతంగా రాణిస్తారు మినిస్టర్స్ అద్భుతంగా ఉంటారు వాక్ చాలా బాగుంటుంది ధనానికి లోటు ఉండదు మంచిగా రాణిస్తారు పలుకుబడి బ్రహ్మాండంగా ఉంటుంది ఈ సినీ ఫీల్డ్ వాళ్ళకి టీవీ రంగంలో వాళ్ళ ఉన్న వాళ్ళకి వ్యాపారస్తులందరికీ కూడా ద్వితీయాధిపతిగా భాగ్యంలో ఉంటే తిరిగే లేదు విపరి విపరీతమైన సంపదలు కలిగి భోగ భాగ్యాలతో తొలుతూ వీళ్ళు చేస్తాడు భార్యాభర్తల సంబంధం బాగుంటుంది వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ కంప్యూటర్ రంగంలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ బా ఫైనాన్షియల్ చాలా అభివృద్ధి కలుగుతుంది వ్యాపారాలు అభివృద్ధి కలుగుతాయి తర్వాత దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలా అద్భుతమైన యోగవంతమైన కాలం ట్వెల్త్ హౌస్ లార్డు నైన్త్ హౌస్లో ఉన్న నైన్త్ హౌస్ లార్డ్ ట్వెల్త్ హౌస్లో ఉన్న రాజయోగం కలిగి తీరుతుంది ఆ ట్వెల్త్ హౌస్ లార్డ్ నైన్త్ హౌస్ లార్డ్ కనెక్షన్ భాగ్యస్థానికి ఉంటే మంచి నైన్త్ హౌస్ లార్డ్ అంటే మంచి విపరీతమైన సంపదలు కలుగుతాయి సో ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి కానీ ఉన్నతమైన చదువులు చదువుకోవడానికి కానీ అక్కడ పరిస్థితులు అనుకూలించడం కానీ ద్వితీయ నైన్త్ భాగంలో సంపద ద్వితీయాధిపతి ఉంటే ఫైనాన్షియల్ రంగంలో బ్రహ్మాండంగా రాణిస్తారు ఫైనాన్షియల్గా అక్కడ మీకు సంపద కలుగుతాయి అక్కడ ఉద్యోగంలో కూడా మీరు రాణించి తీరుతారు అలాగే ఇప్పుడు మనం దశమస్థానం గురించి తెలుసుకుందామండి దశమస్థానంలో ద్వితీయాధిపతి అంటే ధనకారకుడు ధనాన్ని ఇచ్చేవాడు ద్వితీయాధిపతి ధనాన్ని ఇచ్చేవాడు దశమ స్థానంలో ఉన్న దశమానికి గురుదృష్టి ఉన్న దశమాధిపతితో ద్వితీయాధిపతి కలిసి ఉన్న దశమాధి ద్వితీయాధిపతులతో లాభాధిపతి కూడా కలిసి ఉన్నా తర్వాత గురుదృష్టి ఉన్న చక్కటి యోగం కలుగుతుందండి సో దశమస్థానం విశేషమైన యోగం రాజ్యస్థానం అని కూడా అంటాం లాభస్థానాన్ని రాజ్యస్థానం కూడా అంటామండి అంటే విష్ణు స్థానం అంటే మంచి మంచి ఉద్యోగాలు రావడంలో కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ ఉండడం కానీ ఉన్నత పదవుల్లో గవర్నమెంట్ ప్రొఫెషన్స్లో బాగా ఉన్నత పదవుల్లో ఉండడం కానీ లేకపోతే ప్రైవేట్ ఇండస్ట్రీస్లో మంచి ఉన్నత పదవుల్లో ఉండడం కానీ అద్భుతమైన యోగవంతమైన కాలం ఎక్కువగా దశమస్థానంలో గవర్నమెంట్ ప్రొఫెసర్స్ గవర్నమెంట్ ఆఫీసర్స్ రాజకీయ నాయకులు ఉన్నతమైన పదవుల్లో ఉన్నవాళ్ళు రవి కాంబినేషన్స్తో రవి కుదురు కాంబినేషన్స్తో గురుడు యొక్క కాంబినేషన్తో దశమ స్థానంలో ఉంటే అద్భుతమైనటువంటి పదవుల్లో ఉండడానికి భోగభాగ్యాలు అనుభవించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది దశమాధిపతి దశమంలో ఉండడం విశేషమైన యోగం అంటే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా సరే మంచి ఉద్యోగం రావడం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం ఫైనాన్షియల్గా వీళ్ళు మంచి ఉన్నత కల ఉన్నతి కలగడం అద్భుతమైన యోగం కలుగుతూ ఉంటుంది దశమస్థానం మెయిన్ ఇంపార్టెంట్ లగ్నం తర్వాత అత్యంత బలమైన స్థానం ఏంటంటే దశమస్థానం దశమంలో రవి దిగ్బలుడత్వంలో ఉంటాడు కుజుడు దిగ్బలత్వంలో ఉంటాడు రవి కుజులు బ్రహ్మాండంగా దశమస్థానంలో దిగ్బలత్వంలో ఉంటాడు తర్వాత ఈ ద్వితీయాధిపతి కూడా వాడతా కలిసన్నా దశమాధిపతితో కలిసన్నా కూడా మంచి యోగా ఉంది మీరు పట్టిందల్లా బంగారం అవ్వడానికి హయ్యర్ ప్రభుత్వ హై ప్రవిష్యంలో ఉండడానికి మిమ్మల్ని కలవడానికి చాలా కష్టం అవుతుంది అలా రాజకీయ నాయకులు కూడా గౌరవం సంఘంలో గౌరవం పేరు ప్రతిష్టలు వాళ్ళ వాకు వాళ్ళ ప్రసంగాలు అద్భుతంగా రాణిస్తూ ఉంటాయి అద్భుతంగా ఉంటాయి వాళ్ళు రాణిస్తారు సంఘంలో గౌరవ ప్రతిష్టలు ఉంటాయి ప్రతి వాళ్ళకి దశమస్థానం బాగుంటే ద్వితీయాధిపతి దశమంలో ఉంటే కురు దృష్టి ఈ దృష్టిలో కూడా చెప్పారు ఉంటే వాళ్ళు చాలా చాలా అన్ని విధాలుగా రాణిస్తారు మంచి పలుకుబడి ఉంటుంది చాలామందిని పోషించే తత్వం ఈ వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది వీళ్ళ మీద ఆధారపడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు వీళ్ళ చేత పోషింపబడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు వీళ్ళు ఎదుటి వాళ్ళ కోసం బాగా ధనాన్ని ఖర్చు పెట్టే తత్వం దశమంలో ఉండడం దశమాధిపతితో కలిసిన ద్వితీయాధిపతి ఉండడం వల్లనే ఎక్కువ అవకాశాలు ఉంటాయి అద్భుతమైన మంచి మనసు కలవాళ్ళు వీళ్ళు చాలా గుర్తింపు పొంది గుర్తింపు పొందారు దయ దాక్షిణ్యాలు ఎక్కువగా నిజాయితీగా నిబద్ధ నిబద్ధతగా కలిగి ఉండే తత్వం వీడికి ఉంటుంది అలాగే ద్వితీయపతిగా లాభస్థానంలో ఉండి లాభానికి గురుదిష్టి ఉన్న లాభస్థానాన్ని గురుడు చూసినా సరే వీడికి అంతులేని సంపత్తి ఉంటుందండి మంచి లాభం ధనం బంగారం ఉన్నతమైన పదవులు మంచి గుర్తింపు వీళ్ళకన్నా పెద్దవాళ్ళు బాగుండవు అద్భుతంగా బాగుంటుంది అంటే ద్వితీయాధిపతి లాభస్థానం ఇందాక ఫస్ట్లో కూడా చెప్పాను ద్వితీయాధిపతి లాభస్థానంలో ఉన్నా లాభాధిపతి తృతీయ స్థానంలో ఉన్నా లాభా ద్వితీయాధిపతులకి గురుదృష్టి ఉన్న కనెక్షన్ యోగవంతమైన కాలం చాలా అద్భుతంగా ఉండి ఎక్కువగా వీళ్ళు ఉన్నత పదవుల్లో మంచి రాణించడానికి బిజినెస్లో ముఖ్యంగా రాణించడానికి ఉన్నతమైన పదవులు సంపాదించడానికి ధనాన్ని సంపాదించడానికి ధనాన్ని ఖర్చు పెట్టడానికి కూడా వీళ్ళు వెనక ఆడరు అలాగే ద్వితీయాధిపతి లాస్ట్ది వయో స్థానంలో ఉంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయండి అంటే ద్వితీయ ఉంటే ధనం పిఎంలో ఉంటే ఖర్చు అంటే ధనం ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఫీల్డ్ ఎలా ఖర్చు పెడతారంటే తీర్థయాత్రలు చేయడానికి కానీ ఒక పుణ్యక్షేత్రాలు దర్శించడానికి కానీ ఒక గుళ్ళు గోపురాలు నిర్మించడంలో కానీ వాళ్ళు సహాయపడడంలో కానీ ఎక్కువగా మంచి మంచి పనులు చేయడంలో కానీ గురులను సందర్శించడంలో కానీ వాళ్ళు తీర్థయాత్రలు చేసేటప్పుడు గురు సందర్శన చేసేటప్పుడు వాళ్ళ కోసం వాళ్ళకి ధనం ఖర్చుంచడం వాళ్ళ కోసం అంటే ఎదుటి వాళ్ళ కోసం ధనం ఖర్చు చేయడం వీళ్ళు వెనుక ఆడరు అంటే ఒక విధంగా ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళు ఎక్కువగా మంచి వాడిగా మాత్రమే డబ్బు ఖర్చు చేస్తారని ఒక మాటలో చెప్పచ్చు ఈ విధంగా మనం ధనయోగాల గురించి తెలుసుకుందామండి